దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి లక్ష మెజారిటీతో గెలవటం ఖాయం అని జగదేవపూర్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేస్తామని కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయని ఓటర్లే చెబుతున్నారన్నారు. డిపాజిట్ కోసమే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతుందని ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాత లక్షకు పైగా మెజారిటీ రికార్డు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక బై-ఎలక్షన్ల సుజాత గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు దీని లక్ష మెజారిటీతో గెలుస్తుందని మేము నమ్మకం వ్యక్తం చేస్తున్నాం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ, ఈ పథకాలే ముసలోళ్లకు పింఛన్స్ కానీ, బీడీ కార్మికుల పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళి లక్ష ఓట్ల మెజారిటీతో భారీ మెజారిటీతో సుజాత గెలుస్తా అని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.